కలిసి న్యాయపరంగా వీళ్ళందరినీ అనర్హత పెట్టేస్తారేమో అనుకుంటున్నా. అయ్యన పాత్రుడు మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఆయన అగ్రెసివ్ గానే ఉండే రకం. ఆయన నిన్ననే అన్నాడు చట్టం తరపంది ఆయన చేసిపోతున్నాయి. ఏడాది కనుక వీళ్ళు సభ కట్టింది కాకపోతే కనుక ఆ కారణంగా అనర్హత వేటేయమని చెప్పేసి తీర్మానం పెడితే సభలో తీర్మానం పెట్టి తీసేయచ్చు. పదకొండు మందిని సస్పెండ్ చేసేయచ్చు. సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ళే సస్పెండ్ ఫస్ట్ ఏమో 6 నెలలు సస్పెండ్ చేస్తారు, తర్వాత డిస్మిస్ అనర్హత వేటేసేస్తారు. నోటీసులు అవన్నీ ఇస్తారు, ఇచ్చి పదకొండు నువ్వు ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు ఆన్సర్ చెప్తారు. ఫైనల్ గా స్పీకరే కదా, ఒక 1-2 సంవత్సరాల పాటు ఇట్లాంటి గేమ్ నడిపి అనర్హత వేటేసేసారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎక్కడికి పోవాలా? కోర్టులకు పోవాలి. హైకోర్టు సుప్రీంకోర్టు ఇవన్నీ 3 ఏళ్ళు నడిచిపోద్ది. ఈలోపు అనర్హత వేట అయిపోయింది. ఈ లోపల గడువు కూడా ముగిసిపోతుంది. జమిలీ ఎన్నికలు వస్తే, జమిలీ ఎన్నికలు వస్తే అసలు గొడవే లేదు. అవునా? జమిలీ ఎన్నికలు వస్తే వీళ్ళకి హ్యాపీ, వైసీపీ వాళ్ళకి హ్యాపీ, అంతే కదా. మధ్యలోనే ఛాన్స్ వచ్చినట్టు అవుతుంది కదా జనం దగ్గరికి వెళ్ళడానికి. వీళ్ళు చేస్తున్నది అయితే చారిత్రక తప్పిదం, అందులో డౌట్ ఏం లేదు. అవును, రైట్. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు, ఇంకా దానికి కట్టుబడి ఉంటారు కాబట్టి ఇంకా ఆయన సభకి